రోమపత్రిక 8వ అధ్యాయం. రోమపత్రిక 8వ అధ్యాయం 34. శిక్ష విధించువాడు ఎవడు? ఎవరు? చనిపోయిన వాడు క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచినవాడు ఆయనే. ఆయన దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడై మన కొరకు విజ్ఞాపనము కూడా చేయుచున్నాడు. మానవులు చేసే పాపాలకు శిక్ష విధించే వాళ్ళు ఎవరంటే క్రీస్తు యేసు అన్నాడు. మనలాంటి శరీరమే యేసుక్రీస్తుకిచ్చాడు దేవుడు. మనలాంటి కోరికలే, శరీర కోరికలే యేసుక్రీస్తులో కూడా ఉన్నాయి. అలాంటి కోరికలన్నిటికీ దూరమై స్వస్తి చెప్పి దేవుడు చెప్పిన పనులు భూమి మీద పూర్తి చేసి అవమానించబడి, తృణీకరించబడి, కొట్టబడి, తిట్టబడి, సిలువనెక్కి రక్తం కార్చిన మహానాయకుడు మనం నమ్ముకున్న క్రీస్తు యేసు. కనుక శిక్ష ఆయనే విధిస్తాడు. శిక్ష విధించువాడు ఎవడు? 34వ వచనంలో చనిపోయిన క్రీస్తు యేసే. మనకు శిక్ష విధించేవాడు ఆయనేనట. ఎందుకంటే మీ చేతిలో ఉన్నది ఆయనే. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలలోని మాటలలో ఆయన ఉన్నాడు. మీరు చదువుకోవాలి, బాగా నేర్చుకోవాలి. నిజంగా బైబిలు లోతులలోనికి మీరు వెళితే మీకెన్నో గొప్ప గొప్ప సంగతులు, అవి కూడా ఈ లోకంలో ఏ జ్ఞాని అన్నవాడికి అర్థం కానంత మీకు తెలుస్తుంది. దేవుని పిల్లలారా, శాస్త్రవేత్తల్లో పుట్టిన వాళ్లలో కొందరిని ఎత్తుకొని వాళ్ళ శాస్త్రాలు తప్పు అని రుజువు చేశాను. వాళ్ళు బ్రతికుండగానే, వాళ్ళు బ్రతికి ఉండగానే పీటర్ హిక్స్ అనేవాడు ఒకడు ఉండేవాడు. వాడు జినీవా ఆ ప్రాంతంలో భూమి లోపల అతిపెద్ద సొరంగాన్ని తవ్వి ఆ సొరంగంలో దేవుని కణాన్ని పట్టుకోవటానికి అనేక కార్యక్రమాలు చేశాడు. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వసూలు చేసి దేవుడు కణాన్ని పట్టేసుకుంటే మనం దేవుళ్ళు అయిపోతాం అనుకున్నాడు అమాయకుడు. ఎందుకంటే దేవుని కణం మనలో ఎన్నో రక్త కణాలు ఉన్నాయి, మనలో ఎన్నో జీవ కణాలు ఉన్నాయి. మానవ శరీరంలో ఎన్నెన్నో రకరకాలైన కణాలు ఉన్నాయి. మానవ జీవితంలో, శరీరంలో అందులో జీవకణం నువ్వు, నేను,
జీవముతో కూడుకున్న కణం, దీన్ని పట్టగలడా? దీనిని పట్టగలడా? అప్పుడు వాడికి ఉత్తరం రాస్తూ ఒక మాట అన్నాను, నీకు ఒక కణం ఉంది, ఆ కణమే ఒక ఆకారాన్ని తెచ్చుకొని మనిషిగానే ఉన్నావు జీనివలో. నీ కణాన్ని ముందు పట్టుకో, నీ దగ్గర నువ్వుగా ఉన్న నీ కణాన్ని నువ్వు పట్టుకోగలిగితే దేవుని కణాన్ని పట్టుకున్నట్టే. ఎందుకు? దేవుడు మనిషిని ఎలా చేశాడు? తన కణాలను నాసికారంధ్రము గుండా ఊదాడు. ప్రపంచ మానవాళి, ఈరోజు పుట్టుకొస్తున్న కోటాను కోట్ల మందిలో ఉన్న మానవ కణాలు, మనుష్యుల కణాలు ఆయా తల్లిదండ్రుల గర్భాల గుండా బయటకు వస్తున్నాయి. ఇవన్నీ ఏదేనవనంలో ఒకే ఒకసారి ఆదాము నాసికా రంధ్రముల దగ్గరికి వెళ్ళి ఊదాడో అప్పుడే వచ్చేసాయి కోటాను కోట్ల మానవ కణాలు. మనది దేవుని కణం, మనది దేవుని కణం. అందుకని అంటాడు, నేను అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాను అంటాడు. మనందరిలో ఆయన ఉన్నాడు. ఉండబట్టేను మాట్లాడతావు, ఉండబట్టేను పరిగెడతావు, ఉండబట్టేను నిలబడతావు, ఉండబట్టేను చూస్తావు. ప్రాణప్రదంగా రాసేసేవాడు జాన్సన్ ఇవి. పక్కన నోట్స్ పెట్టుకొని కూర్చొని పేజీలు 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 ఎక్కడ ఏ మాట అయినా మిస్ అవుతానేమో అని ప్రక్కన కూర్చొని వ్రాతలే వ్రాతలు, ఆ వ్రాతలే వాడు రాసిన పాటలు. ఆ పాటలు చూస్తే ఆ పాటల్లో వాడు చూపిస్తున్న పిక్చరైజేషన్, బొమ్మలు చూస్తే మనందరికీ మతిపోద్ది. చాలు నాయన, నువ్వు చూపించింది ప్రపంచానికి ఆ పాటలు చాలు. ఇంకా ఎక్కువ కావాలనుకుంటున్నావా? వాళ్ళు వినరు నాయన, వాళ్ళు కాల్ చేస్తారు, వాళ్ళు వ్యర్థపరుస్తారు, వాళ్ళు కుంపటిలో పడేస్తారు, వాళ్ళు చించేస్తారు. ఆ బైబిల్ మీరు చూస్తేనండి తెల్లగా ఉండదు. బైబిల్లోని కెమెరా దగ్గరికి రారా, బైబిల్లోని గొప్ప గొప్ప విషయాలు ఒక 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 పుటలో, ఒక పేజీలో, పుట అంటే పేజీ, చూసారా? అలాగే అన్ని అన్ని మొత్తం అంతా అలగుంజున్నాను, అలాగున్నాను. ఎక్కడ తీయండి మీరు? నా బైబిల్లో ఇగో మరి ఒక కట్ట పక్కకు తీశాను, అందులో ఉంటాయి. మళ్ళా కోక్ కట్ట తీశాను, అందులో ఉంటాయి. మళ్ళా అలా చదువుతూనే ఉంటాను. అలా చదువుకుంటూనే ఉంటాను. ఎందులో ఎంత జ్ఞానము ఎంత లోతులో ఉందో తీస్తాను బయటికి. మనం వెళ్ళే లోకానికి ఎన్నో దారులు వెతుకుతున్నాను. బ
బైబిల్ చదివిన వారికి ఆ దారి చాలా సులువు. నిజం, బైబిల్ చదువుతున్న వాళ్ళకి ఆ దారిని పోవటం చాలా సులువు. నా కాడి బరువు అనుకుంటారు మీరు, మీ మీద నేను మోపినటువంటి కాడి బరువు అనుకుంటున్నారు. బరువు కాదు, నా కాడి సులువు. చాలా ఈజీగా మీరు మోసేయచ్చు దాన్ని. నా కాడి అంటే అలాంటిది బైబిల్ బాబో అనుకోకండి, చాలా ఈజీ బైబిల్ అర్థమవుతుంది. పైగా మీకు ఒక అదృష్టం ఏంటంటే, బైబిల్ పరిశోధకులు ఉన్నారు ఇక్కడ. మీ లెక్చరర్స్ ఎవరు అనుకుంటున్నారు? మీ సండే స్కూల్ స్టూడెంట్స్ ఎవరు అనుకుంటున్నారు? మీ స్పీకర్స్ ఎవరు అనుకుంటున్నారు? వాళ్ళంతా బైబిల్ పరిశోధకులు. బైబిల్ను పరిశోధించి చదువుకొని పరీక్షలు రాసి పాస్ అయి వాడు నేర్చుకున్న విద్యను మళ్ళా బయటకు వెళ్ళి ప్రకటిస్తున్నారు. అందుకే కదా రాయబడి భద్రపరచబడింది. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అదంతా నీ చేతిలో ఉంది. నా వాక్యము సత్యము జీవము. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, క్రీస్తుయేసు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మీ మధ్య నివసించను, మీ మధ్య నివసించను, మీ మధ్య నివసించను. 1:13 యోహాను సువార్త 1:14 ఏమనుంది? మీ మధ్య నివసించను, మీ మధ్య నివసించను, మీ మధ్య నివసించను. ఆది యందు ప్రారంభంలో ఆది యందు వాక్యముండెను, మొదటి వచనంలో వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యం 14 వచనం ఆ వాక్యం మనలాగే శరీరాన్ని ధరించుకొని కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించిన మనలో ఉన్నాడు ఆయన. మీరు ఎంత గొప్పవాళ్ళు, మీరెంత గొప్పవాళ్ళు. మన కణాన్ని పట్టేసుకుంటాడా? వాడి కణాన్ని వాడే పట్టుకోలేక మన చచ్చిపోయాడు. మరి కో సైంటిస్టులు అందరూ ఏమయ్యారు? ఎలాగ చచ్చిపోతాడు వీడు అని హాస్పిటల్లో ఉంటారు కదా బెడ్ చుట్టూ శాస్త్రవేత్తలు, కెమెరాలు అన్నీ, లెన్సులు అన్నీ పట్టుకో. ఏదైనా గాలి వెళ్ళిపోతున్నట్టు కానీ, ఏదైనా పొగలాంటిది కానీ బయటకు వెళ్ళేటట్టు కానీ, ఏదైనా బొమ్మలాంటిది బయటకు వెళ్తుందేమో అని చాలా ట్రయల్స్ చేశారు ఆత్మ బయటకు రావడం. నీకు కనబడుతుంది అని కెమెరాకి. ఎంత పిచ్చోడురా పీటర్ హిక్స్, పిచ్చి పట్టిందిరా నీకు. విదేశాల్లో పుట్టిన వాళ్ళంతా మహాజ్ఞానులు అనుకుంటున్నారు రా మా ఇండియన్స్ అందరూ. మా వాళ్ళకి తలకాయలు లేవు ఇండియన్స్కి, మెడకాయలే ఉన్నాయి, తలకాయలు లేవు. విదేశాల్లో చదువులు. నిజంగా మాట వింటుంటే చాలా సిగ్గు అనిపిస్తుంది అండి నాకు. మా వాడు విదేశాల్లో చదువుకుంటున్నాడని ఏం చదువుతున్నాడు అక్కడ?
దేవుని పిల్లలారా, శిక్ష విధించేవాడు ఎవడు? చనిపోయినవాడు ఈ క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడు ఆయనే. ఆయన దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడై మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ఎటమా? మృతులలో నుండి లేచినవాడు చనిపోయి లేచాడట. మరి ఆయన నమ్ముకున్న మనం, మనలో ఉన్న ఆయన, మనం కూడా చనిపోయి లేస్తామా? మనం కూడా లేస్తాం చనిపోయి. జాన్సన్ విషయంలో కానీ, చందు విషయంలో కానీ, ఇప్పటికీ కూడా వాళ్ళు పరదేశంలో ఏం చేస్తుంటారని ఆలోచిస్తుంటానండి. మనకు ఒక దినం 24 గంటలు, 24 గంటలకి ఏమీ తెలియదు మనకి. ఏదో దేవుడు దేవుళ్ళ నిద్ర ఉంది కనుక ఒక 10 గంటల వరకు మూలుగుతూ ముక్కుతూ అలా చేరబడుతూ పడుకుని పోతాం. ఇంకెన్ని గంటలు ఉంది? ఇంకొక 14 గంటలు ఉంటుంది. ఈ 14 గంటల్లో వంట, వార్పులు, ఉత్తుకుట, తోముట, కొంతకాలం గడిచిపోద్ది. ఆ తర్వాత కొన్ని గంటలు ఉంటాయి. భోంచేశాను కదా, మా కొంచెం మత్తుగా ఉంది, కాసేపు చేరబడతాను. మళ్ళా కొన్ని గంటల దాగిపోద్ది. లేచాను కదా, తలనొప్పిగా ఉంది, టీ పెట్టామా అంటాం. నీ దిక్కుమాలిన జీవితానికి అసలు దేవుడు ఎప్పుడున్నాడు? దేవుడు ఎప్పుడు? దేవుడి గురించి ఎప్పుడు పరిశోధిస్తావు? దేవుని ఎప్పుడు పట్టుకుంటావు నువ్వు? యేసుప్రభు మీ ఇంట్లో ఉన్నాడు. నీ కూతురు దగ్గర యేసుప్రభు ఉంటాడు, మీ ఆయన దగ్గర యేసుప్రభు ఉంటాడు, నీ దగ్గర యేసుప్రభు ఉంటాడు. చదవదేది కదా, చదవదేది. ఏదైనా సీరియల్ కానీ గాను, ఒక్క సీరియల్ వదిలిస్తే ప్రాణం పోద్ది భక్తురాలకి. సీరియల్ మిస్ అయిపోయింది అనుకోండి, అమ్మో సీరియల్. వాళ్ళ ముఖాలకు రంగులు పోగుకొని కథల లేని కథల మీద ఇవన్నీ ఈ గంతులన్నీ వేస్తుంటే అవన్నీ చూసి నిజమైన ఆలోచన నిజం అనుకుంటున్నారు మీరు? వాళ్ళు నిజ వాళ్ళు నాటకాలు వేసుకుంటూ మళ్ళీ అందులోకి వచ్చి అందులో వాళ్ళలో వాళ్ళు ప్రేమించుకొని, నాటికలో కాదండి మామూలుగా ప్రేమించుకుంటారు, మళ్ళీ ఇద్దరు వేరు విడిపోతుంటారు. డైవర్స్ నాటికలో పాతివ్రత్యం వహించింది నాటికలోను. నాటికలో పతివ్రత, బయట వలయాలు. వలయాలంటే వ్యభిచారి. నిజ జీవితం అంటే అర్థం కాలేదు ఈ ప్రపంచానికి. నిజ జీవితం ప్రపంచానికి అర్థం కాలేదు. పేరుకే పెళ్ళి. ఏమండి, మీ అమ్మ ఉండేది, మీ అమ్మల మీ అమ్మ ప్రక్కన కూర్చునేవాడిని, మంచి మంచి అడ్వైజులు ఇచ్చేది మీ అమ్మ, వినేవాడిని. నేను ఏదైనా దేని గురించి అయినా సుదీర్ఘంగా ఆలోచిస్తున్నాను అనుకోండి, మీరు దేని కొరకు ఆలోచించకండి. తట్టి నన్ను తట్టి, మీరు దేని కొరకు ఆలోచించకండి. మనకు దేవుడు ఉన్నాడు కదా అన్నది, అవును కదా అనుకుండేవాడిని. అవును కదా, భయంకరమైన 2 తుఫాన్లు చుట్టుముట్టాయండి, బెంగపెట్టేసుకున్నాను. 2 తుఫాన్లు, భయంకరమైన తుఫాన్లు కిందట వారు. మబ్బుగా ఎందుకు ఉందనుకున్నారు? సూర్యుడేమీ కనికరించలేదు, మండుతున్నాడు. సగం మేఘాలు అదొక పేరుతో తుఫానుగా మారి
బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా వైపు వెళ్ళిపోయింది. ఇంకొక తుఫాను, అది మన ఎదురుకుండా పుట్టినవి, అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో. మరికొన్ని ఇలాగ చెన్నై, అదే తమిళనాడు, బెంగళూరు ఈ సైడ్ వెళ్ళిపోయాయి. ఎందుకు పడలేదు? నీళ్ళు ఎండిపోతున్నాయి అనుకున్నానే కానీ, ఒరే నాన్న నువ్వు అక్కడ భూగోళుడంత పని చేయిస్తున్నావురా, ఇప్పుడు కానీ వర్షం వస్తే అంతా పాడైపోద్దురా, చూపించినాయినా నీ ఈవేళ పంపించి నువ్వు చూపించు. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పని, నువ్వు బాధపడకరా, ఆ రెండింటినీ అటు ఇటు తగిలేసింది నేనే. గాలి తనకిష్టమైన చోటునకు వెళ్ళును, తూర్పుగాలిని పిలుస్తాడు, ఆ పార్ట్ వదిలేసి అవతల పక్క వెళ్ళిపో అంటాడు. పశ్చిమగాలిని పిలుస్తాడు, నువ్వు అటు ప్రక్క వెళ్ళకో, నువ్వు వెనక్కి కిందకి వెళ్ళిపో అంటాడు. దొరికిందిరా, నిన్నే పెట్టి ఈవేళ పెట్టానురా, రాత్రి పెట్టానురా, ఒరే నావి దాచుకోర్రా మీరు. చూడు మా జాన్సన్ పంపించాడు, మీ దగ్గర ఏ ఉండవురా, ఎవరితోనే యాక్టరు ఎవడానికి పెళ్లి చేసుకుందంటే, లేదా వదిలి పారిపోయిందంటే, అది మళ్ళీ బా వీడితో డేటింగ్ చేస్తుందంటే, ఇవన్నీ కంటస్థా పెట్టేసి బట్టి పట్టేసి కళల్లో సొంగలు కార్చుకొని పడుకుంటారా. ఇప్పుడు అదంతా ఏటైపోద్ది అనుకుంటే బురద అయిపోద్దండి, అదంతా మన చర్చ్ మెంబర్స్ తెలుసు బంకమట్టి. రాత్రులు ఒంటి గంట తర్వాత, ఒరే నాన్న నువ్వు మంచి విద్యాలయాన్ని కడుతున్నావు కదరా, నీవు మంచి విద్యాలయాన్ని కడుతున్నావు కదా, మరి అవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి కదా, నేను నన్ను కదా నమ్ముకున్నావు నువ్వు, నేను కదా చెయ్యాలనుకున్నారు. మళ్ళీ కూడా చెప్పానండి, కొత్తగా రోడ్డు వేశారు నా పిల్లలు, ఎండలో కష్టపడి రాళ్ళు మూసి రోడ్డు వేశారు, శౌరి గది నుంచి ఇక్కడ వరకును, ఆ వచ్చిన లారీలు కొంచెం ఆ రోడ్డు అంటే అలా తిరిగి వెళ్ళిపోవానంటరా, ఎందుకంటే అణిగిపోతే చక్కగా రోడ్డు అనుకుని అదుకోండి, ఆ లారీ తిరిగి అటు వెళ్తుంది చూడండి, అదుగో శౌరి ఇంటి కలిసి మనం వేసిన రోడ్డు మీదుగా ఆ లారీ వెళ్తుంది, ఎందుకంటే రోడ్డు చక్కగా చదునైపోద్ది కాదు, మనం వెళ్ళి దిమిస్తూ ఎంతగానో కొడతాం, మనం దిమిస్తూ కొట్టడం అంటే ఎంత కష్టం, ఎక్కిందా మీరు వేసిన రోడ్డు, అది మీరు వేసిన రోడ్డు మీద లారీలు వెళ్తున్నాయి, అలా వెళ్ళిపోతే శౌరి గది గేటు, ఆ గేట్లో కూడా బయటకు వెళ్ళిపోతాడు. మరి వర్షం వచ్చిందనుకోండి లారీ దిగబడిపోద్ది. దేవుని యొక్క మహాకృప మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనం కావాలనుకుంటున్నాడు. అందుకేమంటున్నాడు, క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడే మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. 34 చివరి మాట, దేవుని క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడే మన కొరకు విజ్ఞాపన కూడా చేయుచున్నాడు, విజ్ఞాపన కూడా చేయుచున్నాడు, విజ్ఞాపన కూడా చేయుచున్నాడు, విజ్ఞాపన కూడా చేయుచున్నాడు. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడో, అబ్బా ఎంత గట్టి, అంత మంచి మాట అండి. నన్ను ఎవరండి యేసుప్రభు ప్రేమ నుంచి విడదీసే దమ్ము మగాడు ఎవరున్నారండి ప్రపంచంలో? మనం ఇక్కడ చేస్తుంటాం అన్నీ, ఆయన అక్కడ చేస్తున్నామని హైకమాండ్, అది హైకమాండ్. ఇండియన్ గవర్నమెంట్ వర్షాన్ని ఆపగలదా? వీళ్ళు పనికిరారు. కొన్ని అమెరికన్ సైంటిస్ట్ గవర్నమెంట్ ఏమైనా వర్షాన్ని ఆపగలదా? ఆపలేదు. వీళ్ళంతా శేతగాని ప్రభుత్వాలు, ప్రకృతికి భయపడిపోయేవాళ్ళు వీళ్ళు,
వాళ్ళు వేయండి, తెప్పలు తెండి, అవి తెండి, ఈ తెండి, మిలిటరీని పంపండి, వీళ్ళందరినీ ఒడ్లకు చేర్చండి, స్కూల్లో పెట్టండి, వరదలు వస్తాయని. వీళ్ళు అందుకు తప్ప ఎందుకు పనికిరారు? అన్నాలే తీసుకురారు పూట్లకి. అది దేవుడే చేయాలి. ఆయన చేసుకుంటున్నాడండి, చక్కగా చేస్తున్నాడు. దేవుని పిల్లలారా, మన కొరకు విజ్ఞాపన కూడా చేయుచున్నాడు. ఇలాంటి క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు? ఎవరైనా మనల్ని మన దేవుని ప్రేమ నుంచి ఎడబోయగలడు? తీసేయగలడు మనల్ని? ఒక భార్యే భర్తను వదిలేసి ఉంటుంది, ఒక భర్తే భార్యను వదిలేసి ఉంటారు. తాళి కట్టుకున్నవాడు, తాళి కట్టుకున్నామే తాళి కట్టినవాడు, పిల్లలు కన్నవాడు ఈరోజు విడిపోతున్నారు, కలిసిలేరు. క్రీస్తు ప్రేమ లేదు వాళ్ళలో, క్రీస్తు ప్రేమ లేదు. మనసు విరిగిపోయింది ఆమెకు, మనసు విరిగిపోయింది ఈయనకి. ఈయనకు మనసు విరిగిపోవడానికి కారణం ఉంటుంది, ఆమెకు మనసు విరిగిపోవడానికి కారణం ఉంటుంది. పోనీ అలాగని ఇద్దరు ఏమైనా లోబడి మేము ఇక్కడి నుంచి మారిపోతాం, మేము మార్చుకుంటాం అంటారా? ఒకరు ఒప్పుకుంటే ఒకరు ఒప్పుకోరు. ఏమండి వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారో తెలుసా? నిత్యాగ్ని దండానికి వెళ్ళిపోతారండి, అదే భయం. ఎప్పుడు కళ్ళు మూస్తారో తెలీదు. గాడ్ బ్లెస్ యూ.